ఈ వారం వివిధ రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం అంటే మే 23వ తేదీతో ప్రారంభమై మే 29వ తేదీ శనివారంతో ముగుస్తున్నటువంటి ఈ వారం వివిధ రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మే 23వ తేదీ రోజు ఆదివారం రోజున పరశురామ ద్వాదశి కాగా, ఈ వారంలోని మే 26వ తేదీ రోజు అంటే బుధవారం రోజున పౌర్ణమి రోజున చంద్రగ్రహణం రాబోతుంది. 26వ తేదీ రోజున వచ్చేటువంటి ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు. ముఖ్యంగా మన భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో కొంచెం పాక్షికంగా కనబడుతుంది తప్ప మిగతా ఎక్కడా కూడా మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి దీనికి సంబంధించి సూతక కాలం కానీ మరేమైనా జాగ్రత్తలు కానీ పాటించిన అవసరం లేదు. ఇక ఈ నెల మే 29 శనివారం రోజున శంకరహర చతుర్థి అంటే చవితి తిథి కలిగి ఉన్న రోజు. ఈ వారంలో వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం వారు చేసేటువంటి పనులు, ముఖ్యంగా వారు మొదలుపెట్టేటువంటి వ్యవహారాలు అన్నీ కూడా చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తాయి. మేషరాశి వారు ఈ వారం శారీరకంగా మానసికంగా కొంచెం ప్రశాంతంగా ధైర్యంగా ఉండాలి. అలాగే ఈ వారంలో మీపైన మీ ఆలోచనలపైన ఇతరుల పెత్తనం ఉండకుండా చూసుకోండి. ముఖ్యంగా మానసికంగా ఎక్కువ ఒత్తిడి గురయ్యే పనులకు దూరంగా ఉండండి. మీపై ఎవరైనా పెత్తనం చెలాయించాలి అనుకుంటే మాత్రం అందుకు అనుమతి ఇవ్వకండి. ఇంకా మేషరాశి వారు ఈ వారంలో వారి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఒక క్రమశిక్షణ పద్ధతి ఉన్నటువంటి వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. మేషరాశి వారికి ఈ వారం ఎక్కువ వరకు ప్రతి విషయంలో ప్రణాళికగా క్రమశిక్షణగా ఉండేటువంటి వ్యక్తులను ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ఈ వారంలో మీరు డబ్బుకు సంబంధించి ఏదైనా పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలి. డబ్బుకు సంబంధించి ఏదైనా ప్రణాళిక కానీ పెద్ద మొత్తంలో పెట్టుబడులు కానీ పెట్టాలి అనుకుంటే మాత్రం దానికి సంబంధించి ఇతరులతో మాట్లాడండి. మీరు ఇష్టపడే వ్యక్తులతో దానికి సంబంధించి చర్చించండి. మేషరాశి వారు ఈరోజు ఎలాంటి పెట్టుబడులు పెడుతున్నా సరే దానికి సంబంధించి క్షుణ్ణంగా ఆలోచన చేయండి. అలాగే గ్రహస్థితి కారణంగా ఈ వారం మీరు పెట్టేటువంటి పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే ఈ రోజున వేరొకరి బాధను చూసి కానీ లేదా మరొకరికి అప్పు ఇవ్వడం కారణంగా కానీ భవిష్యత్తులో మీ అవసరాలకు ఇబ్బంది రాకుండా చూసుకోండి. ఇంకా మేషరాశి వారు ఈ వారంలో వారి కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. వారి కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉంటారు. ఉద్యోగపరంగా తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయం మద్దతు ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి వారు ఈ వారం ఉద్యోగపరంగా చాలా సంతోషంగా ఉంటారు. వారి కెరీర్కి సంబంధించి ఉన్న అడ్డంకులు, ఒడిదుడుకులు, ఒత్తిడిలు అన్నీ కూడా పోతాయి. అలాగే మేషరాశి విద్యార్థులకు ఈ వారంలో వారి భవిష్యత్తుకు సంబంధించి ఒక మంచి నిర్ణయానికి వస్తారు. మేషరాశి విద్యార్థులు వారి విద్యకు సంబంధించిన ప్రతి పనిని ఈ వారం చివరి వరకు వాయిదా వేసి చివరి రోజున మంచి నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే ఈ వారంలో మేషరాశి వారు ఒక విషయంలో అజాగ్రత్త కారణంగా అదృష్టాన్ని కనురెప్పపాటిలో పోగొట్టుకుంటారు. ముఖ్యంగా మీరు మీ యొక్క నిర్లక్ష్యం కారణంగా మేషరాశి వారు చాలా స్వల్పకాలంలోనే పొందేటువంటి అదృష్టాన్ని పోగొట్టుకుంటారు. అందుకే జాగ్రత్తగా ఉండండి, సోమరితనంగా ఉండకండి. అలాగే మీపై ఎవరి పెత్తనం ఉండకుండా చూసుకోండి. ఇంకా మీకు మిగిలినటువంటి పనులను త్వరగా పూర్తి చేసే ప్రయత్నం చేయండి. మేషరాశి వారు ఈ వారంలో ప్రతి రోజున వీలున్నటువంటి ప్రతిసారి కూడా హనుమాన్ చాలీసా పఠించండి. ఆంజనేయ స్వామిని పూజించండి. హనుమాన్ చాలీసాను పఠించడం చాలా మంచిది. వృషభరాశి వారు ఈ రోజున మీరు తగినంత సమయాన్ని కేటాయించుకోండి. మీ ఆరోగ్యం గురించి, మీ భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. ముఖ్యంగా వృషభరాశి వారు ఈ వారం ఇంతకు ముందంతా బిజీ లైఫ్ కాకుండా కొంచెం విశ్రాంతిగా ఉండండి. వృషభరాశి వారు ఎంత విశ్రాంతి తీసుకుంటే, ఎంత తీరికగా ఉండగలిగితే అంత మంచి ఫలితాలను, భవిష్యత్తును పొందగలుగుతారు. వృషభరాశి వారు తొందరపాటుగా మీ యొక్క అవకాశాలను సద్వినియోగపరచుకోకుండా పోగొట్టుకోకండి. ఈ వారం వృషభరాశి వారు వారి స్థితిని ఆర్థికంగా ఎదగడం కోసం మంచి అవకాశాలను పొందుతారు. అయితే తొందరపాటుతనంగా వాటిని పోగొట్టుకునే ప్రమాదం కూడా అంతే ఉంది. అలాగే ఎవరైనా సరే ఏదైనా చెప్పేటప్పుడు పూర్తిగా వినండి. ఇంకా వృషభరాశి వారు ఈ వారంలో వారు చేద్దాము అనుకుంటున్నటువంటి పనులను వారికి బదులుగా వేరొకరితో చేపించే ప్రయత్నం అస్సలు చేయకండి. ప్రతి పనిని కూడా మీరే స్వయంగా చేయడం మంచిది తప్ప ఇతరులతో చెప్పించే పనుల ప్రయత్నాలను అస్సలు చేయకండి. ఇంకా వృషభరాశి వారు ఈ వారంలో ఆర్థికంగా మంచి
అదృష్టాన్ని పొందుతారు. డబ్బుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇంకా వృషభ రాశి వారు ఈ వారం వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా స్వంత నిర్ణయాలే వారికి అనుకూలిస్తాయి. అలాగే ఈ వారంలో మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మాత్రం నిజానికి దానికి సంబంధించి మొదటగా వాస్తవాల గురించి ఆలోచన చేయండి. ఊహాజనిత విషయాలను నమ్మి పెట్టుబడులు పెట్టకండి. పూర్తిగా వాస్తవం ఏంటో మీకు అర్థం అయ్యాక మాత్రమే పెట్టుబడులను పెట్టండి. ఇంకా వృషభ రాశి వారు ఈ వారంలో డబ్బుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోరు. అయితే డబ్బుకు సంబంధించి ఎవరికైనా అప్పు ఇస్తే మాత్రం అది మీ భవిష్యత్ అవసరాలకు మీకు కావలసినప్పుడు చేతికి అందక ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. అందుకే వృషభ రాశి వారు వారికి డబ్బు కావాలి, వారి చేతిలో ఉన్నటువంటి డబ్బును ఎవరికి అప్పుగా ఇవ్వకండి. అది మీ గౌరవానికి కూడా భంగం కలిగిస్తుంది. అలాగే ఈ వారంలో వృషభ రాశి వారు ఏదైనా పని చేస్తే పూర్తిగా వారి సొంతం కోసం వారి చేసే పనిపైన దృష్టి పెట్టండి తప్ప ఎవరో చూస్తున్నారు అనేటువంటి విధంగా మాత్రం చేయకండి. అలాగే ఈ పని చేస్తే ఇంకెవరో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి అని కానీ అలాంటి వ్యవహారాలను అస్సలు చేయకండి. అలాగే ఈ వారంలో వృషభ రాశి వారు మీకన్నా అనుభవజ్ఞులైన వారితో ప్రతి విషయం గురించి కూడా మాట్లాడండి. ఈ వారంలో గ్రహస్థితి అన్ని విషయాలలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏదైనా పెట్టుబడి పెద్ద మొత్తంలో ఆర్థిక వ్యవహారం చేసే ముందు చాలా లోతుగా విశ్లేషించండి. అలాగే మీ ఉద్యోగపరంగా కొత్తగా నేర్చుకోవాలి అని నేర్చుకోవలసిన అవసరం వస్తే మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. మీ ఉద్యోగానికి సంబంధించి మీ కెరీర్కి సంబంధించి మీ నైపుణ్యాలను పెంచుకోండి. అలాగే ఈ వారంలో వృషభ రాశి వారు ఇంతకు ముందు కన్నా కూడా చాలా విషయాలలో మెరుగైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి విద్యార్థులకు కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ వారంలో వృషభ రాశి వారు ఏ పని చేస్తున్నా కానీ పూర్తి ఆలోచనాత్మకంగా చేయండి. ఇంకా వృషభ రాశి వారు ఈరోజు వారి కుటుంబంలోని వ్యక్తులు వారు పూర్తిగా కూడా ఇష్ట దేవతారాధన చేయండి. అంటే కుటుంబ దేవత కానీ కుటుంబ వారసత్వ దేవుడు దేవత ఎవరు ఉన్నా సరే ఆ దేవుని యొక్క పూజ ఈ వారంలో ఖచ్చితంగా చేయండి. అలాగే వృషభ రాశి వారు ఈ వారంలో వారి చెప్పులకు బదులుగా వేరొకరి చెప్పులను అస్సలు వేసుకోకండి. అది మంచిది కాదు. మీ చెప్పులు ఏదో మీరు మాత్రమే ధరించండి తప్ప ఇతరుల చెప్పులను మీరు వేసుకోవడం కానీ లేదా మీ చెప్పులను వేరే వారికి ఇవ్వడం కానీ అస్సలు చేయకండి. మిథున రాశి. ఈ వారంలో మిథున రాశి వారికి బాధ్యతలు రెట్టింపవుతాయి. ముఖ్యంగా మిథున రాశి వారికి ఉన్నటువంటి బాధ్యతలు, ముఖ్యంగా మిథున రాశి వారిపైన ఆధారపడిన వ్యక్తులు వారి అవసరాలను తీర్చమని ఎక్కువగా ఒత్తిడి చేస్తారు. మిథున రాశి వారికి ఇంతకుముందు కన్నా కూడా ఈ వారం ఇంతకుముందు వారాల కన్నా రెట్టింపు కష్టపడవలసి వస్తుంది. రెట్టింపు ఖర్చులు కూడా ఉండబోతున్నాయి. అలాగే గ్రహస్థితి ప్రకారం మిథున రాశి వారు ఈ వారంలో వారి దగ్గర వారి హెల్త్ విషయంలో చాలా టెన్షన్ పడతారు. అలాగే మిథున రాశి వారు వారి దగ్గర నుంచి ఎవరైతే ఏమేమి ఆశిస్తున్నారో పూర్తిగా వారి అవసరాలను నెరవేర్చడం కోసం ఎక్కువగా కష్టపడతారు. ప్రతి డిమాండ్ని కూడా నెరవేర్చాలి అనుకుంటారు. అందుకోసం మిథున రాశి వారికి ఈ వారం పని ఒత్తిడి ఇంకా ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇంతకుముందు కన్నా కూడా మీపై భారం రెట్టింపవుతుంది. అయితే ప్రతి దాన్ని కూడా చక్కగా అర్థం చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా సంతోషంగా చూసుకునే మిథున రాశి వారు ఈ వారం దేన్ని కూడా పెద్దగా కష్టం అని అనుకోరు. అయితే ఈ వారం పడేటువంటి శ్రమకు ఖచ్చితంగా వచ్చే వారం దాని ప్రభావం మీ హెల్త్పై పడకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ వారంలో మిథున రాశి వారు ఎవరికీ కూడా ఏ విషయంలో కూడా మీ స్థాయికి మించినటువంటి వాగ్దానాలను చేయకండి. మీ స్థాయికి మించినటువంటి హామీలను చేయకండి. మిథున రాశి వారు వారిపై వారు అదుపును ఉంచుకోవాలి. అలాగే మిథున రాశి వారు ఇంతకుముందు కన్నా కూడా వారు ఇష్టపడే వ్యక్తులకు సంబంధించి ఎక్కువ ఆలోచన చేస్తారు. అలాగే ఇతరులను సంతోషపెట్టడానికి ఎక్కువ వరకు వారి కోసం వారు అడిగిన ప్రతిదీ కూడా చేస్తారు. ముఖ్యంగా ఈ వారం మిథున రాశి వారు దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టడం మంచిది. అనవసరమైన ఖర్చులను తగ్గించి ఏదైనా పొదుపును ప్రారంభించడం చాలా మంచిది. దాని కారణంగా మిథున రాశి వారు అనవసరమైన ఒత్తిడులకు దూరంగా ఉండడమే కాకుండా పెట్టుబడుల కారణంగా మంచి లాభాలను కూడా పొందగలుగుతారు. అలాగే ఈ వారం మిథున రాశి వారు స్నేహితులతో కానీ లేదా బంధువులతో కానీ దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్నేహితులతో చేసే ప్రయాణం చాలా సంతోషంగా ఉన్నప్పటికీ ప్రమాదకరంగా కూడా ఉండవచ్చు. దూర ప్రయాణాలు అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా మీరే స్వయంగా డ్రైవింగ్ చేయడం మంచిది కాదు. మిథున రాశి వారు ఈ వారంలో వారి యొక్క శక్తి సామర్థ్యాలను పెంచుకోవాలి. ఆలోచన సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ప్రతి విషయంలో ఇంతకుముందంత ఉదారంగా ఆలోచించడం మంచిది కాదు. మీ అవసరాల గురించి కూడా ఆలోచన చేయండి. అలాగే ఈ వారం మిథున రాశి వారు వారి ఇంట్లోని వ్యక్తులు వారు ఇష్టపడేటువంటి వ్యక్తులు ఇలా అందరిపైన ఎక్కువగా దృష్టి పెట్టి అనుకున్నటువంటి పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అయితే
ఈ వారం మిథున రాశి వారికి ఇంతకుముందు కన్నా కూడా మంచి వంటలు మంచి భోజనం చేయాలి అని రుచికరంగా ఇంతకుముందు కన్నా భిన్నంగా తినాలి అనేటువంటి కోరిక మాత్రం ఉంటుంది. అలాగే ఈ వారం మీ వస్తువుల ఎంపికలో ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు అయితే మీ వస్తువుల ఎంపికలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్భాటానికి పోయి అనవసరమైన ఖర్చులు చేయకండి. అలాగే ఎవరి ముందైనా సరే మీకు మీ డబ్బుకు సంబంధించిన వ్యవహారాల గురించి మాట్లాడుకోకండి. అలాగే మిథున రాశి వారు వారి లక్ష్యాలను వారు అనుకున్నటువంటి పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగానికి చెందిన మిథున రాశి వారికి వ్యాపార పరంగా ప్రత్యర్థుల నుంచి పోటీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి ఇంతకుముందు రోజులంతా సాఫీగా వ్యాపారం సాగకపోవచ్చు. అలాగే ఈ వారంలో వ్యాపారానికి సంబంధించి ఒక మంచి అవకాశాన్ని పొందుతారు. వ్యాపార పరంగా మీరు ఎవరైతే పోటీదారులు అని అనుకుంటారో వారి విషయంలో మాత్రం కొంచెం కఠినంగా ఉండకండి. ఉద్యోగపరంగా ఈ వారం మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగస్తులు ఈ వారంలో మంచి అవకాశాలను పొందగలుగుతారు. ఉద్యోగానికి సంబంధించి ఈ వారం మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. మిథున రాశి విద్యార్థులు ఈ వారం ఏం మాట్లాడుతున్నా సరే పూర్తిగా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు పూర్తిగా దాని ప్రభావం మీ భవిష్యత్తుపై ఉంటుందని గుర్తుంచుకోండి. చాలా వరకు చాలా విషయాలలో నిదానంగా ఓపికగా ఆలోచించి మాట్లాడండి. అలాగే ఈ వారం మిథున రాశి వారు మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి. ఇంకా ఈ వారంలో మిథున రాశి వారు ఎక్కువ వరకు గోధుమ చపాతీలను తినడం మంచిది. అలాగే పారేటు వంటి నీటిలో చేపలను విడిచిపెట్టండి. ముఖ్యంగా ఈ వారం మీరు చేపలకు ఆహారం వేయడం కానీ లేదా పారేటు వంటి నీటిలో చేపలను విడిచిపెట్టడం కానీ చాలా మంచిది. ఇంకా మిథున రాశి వారు ఈ వారం ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండండి. కర్కాటక రాశి వారికి ఇంతకు ముందు కన్నా కూడా ఈ వారం చేసే పనులు ఈ వారం చేసే వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కర్కటక రాశి వారు ఈ వారంలో వారికి సంబంధించి వారి భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళిక చేసుకుంటారు. సహజంగానే ప్రతి విషయంలో చాలా సున్నితంగా ఉండే కర్కటక రాశి వారు ఈరోజు ఒక విషయానికి సంబంధించి ఒక కఠినమైన ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. దాని కారణంగా మీరు కొంత ఒత్తిడికి గురి అవుతారు. అలాంటి పరిస్థితుల్లో మీ ఆలోచనను విడిచిపెట్టకండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మీ మనసును మీ నియంత్రణలో ఉంచుకోండి. ఇంకా కర్కటక రాశి వారు ఈ వారంలో ఏదైనా సమస్య తీసుకోవడంలో కనుక ఏదైనా సమస్య ఎదురవుతే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం పనులను చేయడాన్ని అస్సలు వాయిదా వేయకండి. అవసరమైతే మీ ఇంట్లోని పెద్ద వ్యక్తుల యొక్క సహాయం అడగండి. ఇంకా కర్కాటక రాశి వారు ఈ వారంలో గ్రహస్థితి కారణంగా గతంలో పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించి మంచి ప్రయోజనాలను పొందుతారు. ఇంకా ఈ వారం కర్కాటక రాశి వారు వాహనం కొనాలి అనేటువంటి వారి కోరిక నెరవేరుతుంది. విలువైన వాహనాన్ని కొంటారు. అలాగే ఈ వారంలో కర్కాటక రాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వారి యొక్క పెద్దల యొక్క సలహాను తీసుకుని నిర్ణయానికి రావడం మంచిది. కుటుంబ సభ్యుల యొక్క అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబం పట్ల ఇంతకుముందు కన్నా చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. ఇంతకుముందు మీరు పడ్డటువంటి శ్రమకు తగిన ఫలితాన్ని పొందగలుగుతారు. ఉద్యోగపరంగా కూడా పై అధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి మీరు చేసే ప్రతి ప్రయత్నం అనుకూలిస్తుంది. అంటే వేతన పెంపు కోసం కానీ బదిలీ కోసం పదోన్నతి కోసం ఇలా మీ ఉద్యోగానికి సంబంధించి ఈ వారం మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ అది మంచి ఫలితాలను ఇస్తుంది. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా అహంకారానికి దూరంగా ఉండాలి. మీ వ్యాపారమే గొప్ప అనేటువంటి ఆలోచనకు దూరంగా ఉండండి. ముఖ్యంగా కర్కాటక రాశి వ్యాపారస్తులు ఈ వారం ఏ విషయంలో కూడా అహాన్ని ప్రదర్శించకండి. మీరే గొప్ప అని అస్సలు అనుకోకండి. ఇంకా ఈ వారంలో విద్యార్థులు ఒక శుభవార్త వింటారు. ముఖ్యంగా విదేశీ ప్రయాణాల కోసం విదేశీ చదువుల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ వారంలో మంచి శుభవార్త వింటారు. ముఖ్యంగా కర్కాటక రాశి విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలమైన వారం. ఇంకా కర్కాటక రాశి వారు ఈ వారం మొత్తం కూడా నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకోండి. అది కూడా లక్ష్మీ అమ్మవారు లేదా గాయత్రి అమ్మవారి కుంకుమ అయితే మరీ మంచిది. ఈ వారంలో ప్రతిరోజు కూడా నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ముఖ్యంగా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఖచ్చితంగా కుంకుమ బొట్టు అమ్మవారి కుంకుమ బొట్టు పెట్టుకోవడం మర్చిపోకండి. ఇంకా వీలున్న ప్రతిసారి గాయత్రి మంత్రాన్ని జపించండి. సింహరాశి ఈ వారం సింహరాశి వారి చుట్టూ కూడా ప్రతి విషయంలో కూడా వారిని అర్థం చేసుకునే ప్రోత్సహించే వ్యక్తులే ఉంటారు. ముఖ్యంగా సింహరాశి వారికి ఈరోజు వారి హెల్త్ పరంగా ఆర్థిక పరంగా కూడా ప్రతి విషయంలో వారిని అర్థం చేసుకునే వారిని ప్రోత్సహించే వ్యక్తులు ఉంటారు. అందుకే సింహరాశి వారు ఈ వారం ఏ విషయంలో కూడా అంత ఎక్కువగా టెన్షన్ పడరు. అలాగే సింహరాశి వారికి ఉన్నటువంటి ప్రతి బాధ్యతను కూడా చాలా సునాయాసంగా సంతోషంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతి పరిస్థితిని కూడా చక్కబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఈ వారం సింహరాశి వారు
డబ్బును కోల్పోయే ప్రమాదం ఎక్కువ. అందుకే సింహరాశి వారు ఈ వారం డబ్బుకు సంబంధించి చేసే వ్యవహారాలలో ఇతరుల సలహాలను పాటించడం చాలా మంచిది. అలాగే సింహరాశి వారు ఈరోజు వారి వంతు ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో మాత్రం నిజాయితీగా అంటే వాస్తవికంగా ఆలోచన చేయండి, లేకుంటే డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే ఈ వారం సింహరాశి వారు వారు చేసే ప్రతి ఆర్థిక పరమైన లావాదేవీలలో అధిక లాభం పొందాలి అని అనుకోకండి. సాధ్యమైనంత వరకు విజయం పొందాలి అని మాత్రమే ఆలోచన చేయండి. ఈ విధంగా కనుక ఆలోచన చేసే పనులను చేయగలిగితే ఖచ్చితంగా ప్రతికూలించేటువంటి పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన సింహరాశి వారు అధిక ఆశించకండి. వ్యాపారానికి సంబంధించి మీ కష్టానికి మీ శ్రమకు తగినంత డబ్బు చేతికి అందుతుందా లేదా మీ శ్రమకు తగినంత ఫలితం తగ్గుతుందా లేదా అనే విషయం పైన మాత్రమే దృష్టి పెట్టండి. తప్ప ఇతరుల కన్నా ఎక్కువ పొందాలి అని ఇతరులతో పోటీ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండలేరు, ఖచ్చితంగా మీరు అనుకున్నంత లాభాలను పొందలేరు. అందుకే సింహరాశికి చెందిన వ్యాపారస్తులు డబ్బుకు సంబంధించిన వ్యవహారాలలో నిదానంగా ఓపికగా ఉండండి, ఎవరితో కూడా మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. అలాగే ఈ రోజున సింహరాశి వారికి కుటుంబ పరంగా బాధ్యతలు రెట్టింపు అవుతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరినీ కూడా చాలా సంతోషంగా చూసుకుంటారు, ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. సింహరాశి వారు ఈ వారం వారి కుటుంబంలో వారి కుటుంబానికి సంబంధించి ప్రతి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఇంటి వాతావరణం చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే ఆ డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు ఈ వారంలో ఎక్కువగా ఉంటాయి. ఇంటి అవసరాల కోసం ఇంటి సభ్యుల కోసం ఈ వారం కొంచెం ఖర్చులు ఎక్కువగానే చేస్తారు. అలాగే సింహరాశి విద్యార్థులు ఈ వారంలో వారి భవిష్యత్తుకు సంబంధించి ఒక విషయంలో సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటారు. సింహరాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో ఒక నిర్ణయానికి రాలేక సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటారు. అలాగే ఈ వారం సింహరాశి వారు వారి కృషికి తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు, వారి కష్టానికి తగిన లాభాలను పొందగలుగుతారు, ఇంతకుముందు కన్నా కూడా మెరుగైన జీవితాన్ని పొందగలుగుతారు. అలాగే సింహరాశి వారు ఈ వారంలో వారి పెద్దలను స్మరించుకోండి. ముఖ్యంగా వారి గతించిన పెద్దలను ప్రార్థించడం చాలా మంచిది. మీరు చేసే ప్రతి ప్రయత్నం చేసేటువంటి ప్రతి పనికి కూడా ముందుగా మీకన్నా పెద్దవారి యొక్క ఆశీర్వాదం పొందండి. అలాగే ఈ వారంలో మీరు తెల్ల బట్టలను బ్రాహ్మణులకు దానం చేయండి, అంటే బ్రాహ్మణులు వేసుకునేటువంటి బట్టలను వారికి దానం చేయండి. ఎక్కువగా కూడా సింహరాశి వారు ఈ విధంగా కనుక బ్రాహ్మణులకు వైట్ కలర్ దుస్తులను దానం చేసి ముఖ్యంగా మీ పెద్దలను ప్రతి పని చేసే ముందు ప్రతి విషయంలో కూడా ప్రతిరోజు కూడా స్మరించుకోగలిగితే సింహరాశి వారికి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతాయి. కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారు వారి ఆరోగ్యానికి సంబంధించి వారి ఉన్నతికి సంబంధించి ఏవైనా సరే మంచి అలవాట్లను ప్రారంభించడం మంచిది. కన్యారాశి వారు ఈ వారంలో వారికి సంబంధించి వారికి ఉన్నటువంటి సమస్యకు సంబంధించి ఏదైనా ఆలోచన చేసి ప్రయత్నం చేయగలిగితే పరిష్కారం ఖచ్చితంగా పొందగలుగుతారు. అలాగే కన్యారాశి వారు ఈ వారం ఏది ప్రారంభించినా కానీ దానిలో ఖచ్చితంగా విజయాన్ని సాధించుతారు. అలాగే కన్యారాశి వారు ఈ వారం ఆరోగ్యకరమైన జీవితం కోసం మంచి పద్ధతులను అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా కన్యారాశి వారు ఇంతకుముందు కన్నా కూడా ఈ వారంలో చేసే ప్రతి ప్రయత్నం ఇంకా ప్రతి విషయంలో కూడా ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని విజయాన్ని పొందగలుగుతారు. ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లను చేసుకోండి. అలాగే మిమ్మల్ని ప్రతి విషయంలో కూడా ప్రోత్సహించేటువంటి వ్యక్తులు చెప్పే ప్రతి విషయాన్ని కూడా వినండి. అలాగే ఈ వారం నుంచి ప్రతిరోజు కూడా అస్సలు బద్ధకంగా ఉండకండి. సూర్యోదయానికన్నా ముందుగానే నిద్ర లేవడం చాలా మంచిది. అలాగే ప్రతి విషయంలో కూడా సానుకూలంగా ఆలోచించండి, చేయగలను అనే నమ్మకంతో ఉండండి. అలాగే కన్యారాశి వారు ఇంతకు ముందు కన్నా కూడా వారి రోజువారి పద్ధతులు పనులలో కొంచెం మార్పులు చేసుకోవడం మంచిది. అలాగే ప్రతి పనిలో కూడా అంచనాలకు మించి సాధించాలి అని అనుకోకండి. అలాగే డబ్బుకు సంబంధించి చాలా అదుపుగా పొదుపుగా ఉండండి, డబ్బును ఆదా చేయడం చాలా మంచిది. కన్యారాశి వారికి ఈ వారంలో చేసేటువంటి పొదుపు వారి ఆర్థిక స్థితిని పెంచుతుంది. అలాగే ఇంతకుముందు కన్నా కూడా కన్యారాశి వారు ఈ వారం వారి ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడానికి ఆర్థికంగా ఎదగడానికి సరైన సమయంలో సరైన నిర్ణయాలను తీసుకోవలసి ఉంటుంది. అలాగే ఈ వారం డబ్బుకు సంబంధించి ప్రత్యేకంగా పొదుపును ప్రారంభించడం మంచిది. ఇంకా కన్యారాశికి చెందిన వ్యాపారస్తులు ఈ వారం వారి వ్యాపారపరమైనటువంటి అవసరాలను అస్సలు వాయిదా వేయకండి. వ్యాపారపరంగా ఏవైనా ఖర్చులు చేయవలసి వస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని వాయిదా వేయకుండా వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. అప్పటికప్పుడు వ్యాపారాన్ని చాలా విషయాలలో మార్పులు చేర్పులు చేయవలసి ఉంటుంది. దాని కారణంగా మీరు భవిష్యత్తులో మంచి లాభాలను పొందుతారు తప్ప
ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా కన్యా రాశి వారు ఈ వారంలో వారి వ్యాపారానికి సంబంధించి దూర ప్రయాణాలు చేయకుండా ఉండడమే మంచిది. వ్యాపారానికి సంబంధించి చేసే సంప్రదింపులు, ముఖ్యంగా వ్యాపార పరంగా ఉన్నతి కోసం, వ్యాపార విస్తరణ కోసం చేసే వ్యవహారాలు అనుకూలిస్తాయి. కన్యా రాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కన్యా రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నత చదువుల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు ఈ వారం ఆ విషయంలో మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. భవిష్యత్తు కోసం మంచి పెద్ద నిర్ణయాన్ని తీసుకుంటారు. కన్యా రాశి వారు ఈ వారం వినాయకుణ్ణి ఆరాధించడం చాలా మంచిది. వినాయకునికి గరిక పూజలను సమర్పించండి. అది కూడా 11 గరిక పూజలను వినాయకునికి సమర్పించండి. ఏ పని మీద వెళ్తున్నా, ఏ పని చేస్తూ ఉన్నా కానీ ఈ వారంలో కన్యా రాశి వారు వినాయకుణ్ణి స్మరించడం, వినాయకుణ్ణి పూజించడం చాలా మంచిది. తులారాశి వారు ఈ వారం వారు చేసే పనులు, వారు చేసే వ్యవహారాలలో కొంచెం పట్టు విడుపుగా ఉండాలి. ముఖ్యంగా ఇంతకుముందు కన్నా కూడా తులారాశి వారు ఈ వారం వారి జీవన శైలిని, ముఖ్యంగా వారి ఆరోగ్యపు అలవాట్లను, ఆరోగ్య స్థితిని మరింతగా మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయండి. అంటే వాకింగ్ వెళ్ళడం, శుభ్రమైన ఆహారాన్ని తినడం, అలాగే మసాలాలకు దూరంగా ఉండడం, ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లను చేసుకోవడం మంచిది. తులారాశి వారు ఈ వారం ప్రతి విషయంలో కూడా, ముఖ్యంగా వారిని వారు ఆరోగ్యంగా, ఇంకా వారిని వారు ఉన్నతంగా ఉండే విధంగా అప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ప్రతి విషయంలో కూడా సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా కానీ, ఇంట్లో కానీ, ప్రతి విషయంలో కూడా సౌకర్యంగా ఉండేలాగా చూసుకోండి. తప్ప ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడండి. ముఖ్యంగా తులారాశి వారు ఈ వారం నుంచి వాకింగ్ చేయడం, అలాగే యోగా వ్యాయామం చేయడం చాలా మంచిది. మీ ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టండి. అలాగే ఉద్యోగపరంగా పనిభారం మరింత ఎక్కువ కాకుండా జాగ్రత్త పడండి. తులారాశి వారికి ఈ వారంలో పనిభారం ఎక్కువగా ఉండబోతుంది. ఉద్యోగానికి సంబంధించి ప్రతి పని, ప్రతి విషయాన్ని కూడా మీరే దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే తులారాశి వారు ఈ వారం వారి ఉద్యోగానికి సంబంధించినటువంటి బాధ్యతల కారణంగా వారికి పనిభారం ఎక్కువవుతుంది. అలాగే వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా వారి అమ్మకాలను పెంచుకునే, మరింత లాభాలను పొందాలి అనుకునే తులారాశి వారికి ఈ వారం స్థానికులు, ఇంకా వారికి ఎప్పటి నుంచో మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తుల యొక్క అనుకూలత ఉండబోతుంది. తులారాశి వ్యాపారస్తులకు ఈ వారం మంచి అవకాశాలు దక్కుతాయి. వ్యాపార పరంగా డబ్బు సంపాదించడానికి ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అలాగే వ్యాపారానికి సంబంధించి ఈ వారం మీరు చేసే ప్రయత్నంతో మంచి అదృష్టాన్ని పొందగలుగుతారు. అలాగే ఈ వారం ప్రతి విషయంలో కూడా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయంలో కొంత ఎదుగుదల ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి ఈ వారం మంచి లాభాలను పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల పరంగా తులారాశి వారు ఈ వారం డబ్బుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే డబ్బుకు సంబంధించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే తులారాశి వారికి ఈ వారంలో వారి డబ్బుకు సంబంధించి, ముఖ్యంగా వారి ఇంటి అవసరాలకు సంబంధించి ఎలాంటి రోడ్డు రాదు. కానీ కొంచెం పొదుపుగా ఉండాలి. అలాగే బద్ధకంగా అస్సలు ఉండకండి. ఏ సందర్భంలో ఈ విషయంలో కూడా అస్సలు బద్ధకంగా ఉండకండి. ఇంకా ఈ వారంలో తులారాశి వారు ఒక విషయంలో ఎక్కువగా టెన్షన్ పడతారు. అయితే డబ్బుకు సంబంధించి మాత్రం కాదు, ముఖ్యంగా వారి ఇంటిలోని సభ్యులు కానీ లేదా కుటుంబ సభ్యుల పరంగా కానీ ఈ వారం ఒక విషయంలో ఎక్కువగా టెన్షన్ పడతారు. అయితే అన్ని విషయాలలో కూడా శుభవార్త వింటారు. తులారాశి వారికి ఈ వారం గ్రహస్థితి ప్రకారం అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది. అయితే కొన్ని కొత్త విషయాలను ఖచ్చితంగా నేర్చుకోవలసి ఉంటుంది. తులారాశి విద్యార్థులు కానీ లేదా తులారాశి ఉద్యోగస్తులు కానీ ఉద్యోగపరంగా కొన్ని కొత్త విషయాలను నేర్చుకోవలసి ఉంటుంది. అలాగే ప్రతి విషయం, ప్రతి సందర్భంలో కూడా ఇంతకుముందు కన్నా కూడా మెరుగైన మంచి ఫలితాలను పొందుతారు. అయితే చేయాల్సిందల్లా చేసేటువంటి పనిపైన దృష్టి పెట్టండి. చేసేటువంటి పనికి సంబంధించి పూర్తి ఇష్టానుసారంగా పనిచేయండి. అలాగే ఏ పని కూడా ఫెయిల్ అవుతుంది అని కాకుండా ఖచ్చితంగా సాధించగలను అనే నమ్మకంతో చేయండి. ఇంకా ఈ వారంలో మీరు మీ ఇంటి ఆవరణలో మనీ ప్లాంట్ మొక్కను నాటండి. మనీ ప్లాంట్ మొక్కను పెంచండి. మీ ఇంట్లో మనీ ప్లాంట్ని పెంచండి. ఈ విధంగా ఈ వారంలో మీరు ఏదైనా ఒక మంచి రోజున మీ ఇంటికి మనీ ప్లాంట్ని తెచ్చుకొని పూర్తిగా దాని సంరక్షణ బాధ్యతను స్వీకరించండి. వృశ్చిక రాశి వారిపైన ఈ వారం ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. పెరుగుతున్నటువంటి ఖర్చులు, అవసరాల ప్రభావం వృశ్చిక రాశి వారిపైన ఈ వారం ఎక్కువగా ఉండబోతుంది. అయితే మానసికంగా ప్రశాంతంగా ఉండండి. ఈ విషయంలో కూడా టెన్షన్కి గురికాకండి. ఒత్తిడికి దూరంగా ఉండండి. ఇంకా చిన్న చిన్న హెల్త్కి సంబంధించిన విషయాలకు సంబంధించి పెద్దగా టెన్షన్ పడకండి. వృశ్చిక రాశి వారు చిన్నగా ఏర్పడే అనారోగ్య సమస్యలను కూడా పెద్దదిగా భావించి టెన్షన్ పడకండి. ఇంకా
వృశ్చిక రాసేవారు ఈ వారం ప్రతి విషయానికి సంబంధించి, ప్రతి పరిస్థితికి సంబంధించి కూడా డబ్బు దృష్ట్యా ఆలోచన చేయకండి. ముఖ్యంగా కొన్ని డబ్బుతో పూర్తి కాలేనివి కష్టపడితే పూర్తి అయ్యేవి ఉంటాయి. అందుకే ఈ వారంలో వృశ్చిక రాసేవారు డబ్బు కన్నా కూడా కష్టానికి పనికి ప్రాధాన్యత ఇవ్వండి. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దదిగా భావించి టెన్షన్ పడకండి. అలాగే ఈ వారం మీరు మీ పనులను, మీ సమస్యలను కనుక వాయిదా వేస్తే మాత్రం ఇక అవి ఎప్పటికీ పూర్తి కాకపోవచ్చు. అందుకే వృశ్చిక రాశి వారు దేనికి కూడా భయపడకండి, ఏ పనిని కూడా వాయిదా వేయకండి. అలాగే ప్రతి విషయాన్ని కూడా అన్ని వైపుల నుంచి ఆలోచన చేయండి. ఆర్థికంగా ఈ వారం మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. అయితే ఈ వారం వృశ్చిక రాశి వారు డబ్బుకు సంబంధించి చేసే ప్రయత్నాలు, అదనపు ఆదాయం కోసం చేసేటువంటి పనులు, ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. దాని కారణంగా మరింత మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉంటారు. అలాగే ఈ వారం ప్రధాన గ్రహాలు అన్నీ కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. అందుకే ఇప్పటి వరకు బలహీనంగా ఉన్నటువంటి, అలాగే ఎంత ప్రయత్నం చేసినా కానీ సాధ్యం కానటువంటి పనులు ఈ వారం త్వరగా పూర్తి అయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ పనిని కూడా వాయిదా వేయకండి. ప్రతి పనిని కూడా ఈ వారం ప్రయత్నం చేయడం, అలాగే అదనపు ఆదాయం కోసం ప్రయత్నం చేయడం చాలా మంచిది. అలాగే ఎవరితో కూడా ఏ విషయంలో కూడా గొడవకు దిగకండి. వ్యాపార రంగానికి చెందినవారు వ్యాపార పరంగా అజాగ్రత్తగా ఉంటే మాత్రం చట్టపరమైనటువంటి వివాదంలో ఇరుక్కునే ప్రమాదం ఉంది. అందుకే వృశ్చిక రాశి వ్యాపారస్తులు డబ్బుకు సంబంధించి కానీ, న్యాయపరమైనటువంటి విషయాలకు సంబంధించి కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి వారు ఈ వ్యాపారస్తులు ఈ వారం నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం చట్టపరమైన పెద్ద వివాదంలో చిక్కుకుంటారు. దాని నుంచి బయటపడడం చాలా కష్టమవుతుంది. అందుకే వ్యాపార పరంగా చేసేటువంటి పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇంతకుముందు కన్నా కూడా మరింత జాగ్రత్తగా ఉండండి. అన్నింటికంటే మించి ప్రతిసారి కూడా మీదే పై చేయిగా ఉండాలి అని అనుకోకండి. సహజంగానే వృశ్చిక రాశి వ్యాపారస్తులకు ప్రతి ప్రయత్నం కూడా మంచి లాభాలను ఇస్తుంది. అలాగే ప్రతి ప్రయత్నంలో కూడా విజయాన్ని సాధించుతారు. ఆ విధంగా మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండండి తప్ప ఇంతకు ముందు కన్నా కూడా భిన్నంగా ఏదైనా కొత్తగా చేస్తే మాత్రం అది మీకు లాభాలను ఇవ్వకపోగా మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. అలాగే వృశ్చిక రాశి విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా మీకన్నా పెద్దవారితో మాట్లాడండి. వృశ్చిక రాశి విద్యార్థులు ఈ వారం సందిగ్ధ పరిస్థితిని ఎక్కువగా ఎదుర్కొంటారు. ఒక విషయానికి సంబంధించి ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి వారికి ఈ వారం అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది. అయితే ఈ వారం వృశ్చిక రాశి వారు పొందిన దాంట్లో కొంత మొత్తాన్ని దానం చేయండి. వారు పొందిన దాంట్లో కొంత మొత్తాన్ని ఏదైనా గుడి దగ్గర పేదవారికి కానీ లేదా ఆపదలో ఉన్న అవసరంలో ఉన్న వారికి కానీ దానం చేయండి. అయితే అది వస్త్ర రూపంలో కానీ లేదా ఆహారం రూపంలో కానీ ఏ రూపంలో అయినా సరే దానం చేయండి. అంటే వండిన పదార్థాలను కానీ, ఆహార పదార్థాలను కానీ లేదా బట్టలను కానీ ఇలా ఏదైనా ఒక రూపంలో ఈ వారంలో మీరు పొందిన దాంట్లో కొంత మొత్తాన్ని పేదవారికి దానం చేయండి. ధనుసు రాశి వారు ఈ వారం చాలా విషయాలలో పట్టు విడుపుగా ఉండాలి. ముఖ్యంగా ధనుసు రాశి వారు ఈ వారంలో వారికి సంబంధించిన పనులు, వారికి సంబంధించిన వ్యవహారాలను వారిని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తులతో చర్చించండి. అలాగే ధనుసు రాశి వారు ఈ వారం ఎవరు ఏది చెప్పినా కానీ నిదానంగా వినండి తప్ప ఎదుటి వారితో మీదే కరెక్ట్ అన్నట్టుగా అస్సలు వాదించకండి. ఇంకా ధనుసు రాశి వారు ఈ వారం నుంచి వారి రోజు వారి పనులలో కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవడం మంచిది. అలాగే ఈ వారంలో ధనుసు రాశి వారు వారి ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. ఆర్థికంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. డబ్బుకు సంబంధించి ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగి చాలా సంతోషకరంగా ఉండగలుగుతారు. ధనుసు రాశి వారికి ఇంతకుముందు కన్నా కూడా వారి ఆరోగ్యం, ఆర్థిక సంబంధిత వ్యవహారాలలో మరింత దృష్టి పెట్టాలి. ప్రతి పనిని కూడా స్వయంగా వారే చేసుకోవాలి. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని కూడా వారే స్వయంగా చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఎవరి దగ్గర నుంచి కూడా అప్పు చేయకండి. ఈ వారంలో మీరు అప్పు చేస్తే మాత్రం ఇక తిరిగి చెల్లించడం చాలా కష్టమే అవుతుంది. ధనుసు రాశి వారు ఈ వారం ఎవరి దగ్గర నుంచి అప్పు చేసినా కానీ అది మీ గౌరవానికి భంగం అవుతుంది. అలాగే శనిగ్రహ ప్రభావం ధనుసు రాశి వారిపైన ఈ వారం ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి ప్రతి పని, ప్రతి విషయంలో కూడా నిజాయితీగా ఉండండి. ఇతరుల కష్టాన్ని దోచుకోవాలి అని కానీ, ఇతరుల శ్రమకు తగినంత డబ్బు ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టడం కానీ అస్సలు చేయకండి. ప్రతి విషయం, ప్రతి పనిలో కూడా నిజాయితీగా, న్యాయపరంగా ఉండండి. ఇంకా ఈ వారం ధనుసు రాశి వారు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి దగ్గరి బంధువులను ఈ వారం కలుసుకుంటారు. అలాగే ధనుసు రాశి వారు ఈ వారం ఏదైనా పని మీద ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం పని పూర్తి అయ్యాక తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ధనుసు రాశి వారు ఈ వారంలో చేసేటువంటి ప్రయాణాలలో అది కూడా
ఇంటికి తిరిగి వచ్చే ప్రయాణాలలో కొంత ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. అలాగే ధనుసు రాతి వారు ఈ వారం వారి ఉద్యోగపరంగా వారి శ్రమకు తగిన ఫలితాన్ని పొందగలుగుతారు. వారి కృషి కారణంగా వారు మరింత గౌరవాన్ని పొందగలుగుతారు. ఉద్యోగానికి సంబంధించి ఈ వారం ధనుసు రాతి వారు చాలా సంతృప్తిగా ఉంటారు. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ప్రణాళిక లేకుండా పనులను చేయకండి. వ్యాపార పరంగా అప్పటికప్పుడు అన్నట్టుగా పనులను చేస్తే మాత్రం అది ఏమాత్రం లాభాన్ని ఇవ్వకపోగా మిమ్మల్ని మరింత నష్టాల్లో పడేసే ప్రమాదం ఉంది. అందుకే ధనుసు రాశి వారు వ్యాపార పరంగా ఏ పని చేస్తూ ఉన్నా కానీ పూర్తి ప్రణాళిక ప్రకారం చేయండి. అలాగే ఎంతగానో అనుకూలించుతుంది అన్నటువంటి నమ్మకం ఉంటే మాత్రమే చేయండి. అలాగే ఈ వారంలో ధనుసు రాశి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ధనుసు రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ధనుసు రాశి విద్యార్థులకు వారి చదువుపై మరింత శ్రద్ధ పెరుగుతుంది. ఏ కారణం లేకుండా కూడా పన్నులను వాయిదా వేయకండి. అలాగే ధనుసు రాశి వారు ఈ వారం మంచి మంచి పుస్తకాలను కొనుగోలు చేయడం మంచిది. శ్రీ మహావిష్ణువును ప్రతిరోజు కూడా ఆరాధించడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ వారంలో ధనుసు రాశి వారు శ్రీ మహావిష్ణువుకు పసుపు రంగు పువ్వులతో పూజ చేయండి. పసుపు రంగు పువ్వుల దండను వేయండి. ఈ విధంగా శ్రీ మహావిష్ణువుకు పసుపు రంగు పువ్వులతో పూజ చేయడం చాలా మంచిది. ఇంకా ధనుసు రాశి వారికి ఈ వారం నుంచి రాబోయే రోజులు మంచి ఫలితాలు అందుతాయి. మకర రాశి వారికి ఈ వారం చాలా విషయాలలో అనుకూలంగా ఉంటుంది. కానీ చాలా వరకు వారు ఇతరులపై పెత్తనం చేయాలి అనుకుంటారు. అది మంచిది కాదు. మకర రాశి వారు ఇతరులపై ఏ విషయంలో కూడా పెత్తనం చేయకండి. మీకన్నా చిన్నవారితో చాలా వరకు సంతోషంగా మాట్లాడండి. ఇంకా మకర రాశి వారు ఇంతకుముందు కన్నా కూడా వారి ఆరోగ్యం వారి భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. గ్రహస్థితి రీత్యా మకర రాశి వారికి ఈ వారం పెద్దగా ఆరోగ్య సమస్యలు రాకపోయినప్పటికీ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలైనా పెద్దగా ఇబ్బంది పడతాయి. అందుకే మకర రాశి వారు ఈ వారం వారి ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఆందోళన చెందుతారు. అయితే ఇంతకుముందు కన్నా కూడా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్యపరమైన సమస్యల నుంచి మాత్రం విముక్తి పొందుతారు. మకర రాశి వారు ఈ వారం వారి ఆరోగ్యం విషయంలో కొంత సానుకూలమైన మార్పులను చూస్తారు. ఈ వారం అంతా కూడా మకర రాశి వారికి అదృష్టం ఉంటుంది. అదృష్టం వీరివైపే ఉంటుంది. కాబట్టి ఈ వారంలో మీరు కొన్ని పనులలో తొందరపడకుండా ఓపికగా పనులను చేయండి. ముఖ్యంగా ఈ వారం మీకు సంబంధించి స్వంత పనుల విషయంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోకండి. అలాగే మకర రాశి వారు ఈ వారం ఏ పనిలో కూడా తొందరపడడం అనేది ముఖ్యంగా డబ్బుకు సంబంధించి పెట్టుబడిలో పెట్టే ముందు అస్సలు తొందరపడకండి. ఇంతకు ముందు కన్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మకర రాశి వారికి ఈ వారంలో వారు చేసేటువంటి వ్యవహారాలు ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన పనులు వారికి మరింత మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంతకు ముందు కన్నా కూడా మెరుగైన జీవితం పొందడానికి చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే ఏది ఏమైనప్పటికీ మకర రాశి వారు అనవసరమైన ఖర్చులకు అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఒక కొత్త వ్యక్తి కారణంగా కొత్త సమస్యలు పడే ప్రమాదం ఉంది. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపారానికి సంబంధించి ఒక విషయంలో మిమ్మల్ని మీరు నిరూపించుకోవలసి వస్తుంది. వ్యాపార పరంగా మిమ్మల్ని అనుమానించే వ్యక్తులకు మీరు సంజాయిషి ఇచ్చుకోవలసిన పరిస్థితి వస్తుంది. అయితే మకర రాశి వారు వారి వ్యాపారానికి సంబంధించి ప్రతి విషయంలో నిజాయితీగా ఉంటారు. కాబట్టి ఎవరి దగ్గర కూడా ఏ విషయంలో కూడా మొహమాట పడకండి. ఏ విషయంలో కూడా వెనుకడుగు వేయకండి. మకర రాశి విద్యార్థులకు ఈ వారం ప్రతి అవకాశాన్ని కూడా పూర్తిగా ఉపయోగించుకోవడంలో విఫలమవుతారు. మకర రాశి విద్యార్థులు పూర్తిగా వారు పొందేటువంటి అవకాశాలపై దృష్టి పెట్టండి. ఏ అవకాశాన్ని కూడా కోల్పోకండి. ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయండి. అలాగే మకర రాశి విద్యార్థులు భవిష్యత్తుకు సంబంధించి అస్సలు టెన్షన్ పడకండి. అలాగే ఈ వారంలో మకర రాశి వారు శనీశ్వరుని ఆలయంలో నల్ల నువ్వులను దానం చేయండి. దాంతోపాటుగా నూనె బెల్లంను కూడా ఈ వారంలో శనీశ్వరుని ఆలయంలో దానం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా అది మంగళవారం కానీ శనివారం కానీ లేదా గ్రహణం వస్తున్నటువంటి బుధవారం కానీ నల్ల నువ్వులను ఇంకా నూనెను అలాగే బెల్లంను శనీశ్వరుని ఆలయంలో దానం చేయండి. కుంభరాశి వారికి ఈ వారం ఎక్కువ వరకు కూడా వారి గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీరి పట్ల ఇతరుల యొక్క దృక్పథం ఏంటి అనేటువంటిది వీరికి ఎక్కువగా ఉంటుంది. అందుకే కుంభరాశి వారు ఈ వారం కొన్ని కొత్త విషయాలపైన దృష్టి పెట్టండి తప్ప ఎవరు ఏమనుకుంటున్నారో అనే దిశగా ఆలోచన చేయకండి. అలాగే కుంభరాశి వారు ఎవరు ఏమనుకున్నా సరే మీ పని మీ పద్ధతి ఏంటో అదే విధంగా ముందుకు వెళ్ళండి తప్ప ఎవరు ఏదో అంటారు అని అనుకుంటారు అని అస్సలు ఆలోచన చేయకండి. ఇతరుల కోసం మిమ్మల్ని మీరు
మీరు ఇబ్బంది పెట్టుకునే ప్రయత్నం అస్సలు చేయకండి. ఇంకా కుంభరాశి వారు ఈ వారంలో చాలా వరకు కొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేయండి. చాలా వరకు కొత్త విషయాలపై ఆసక్తి చూపించండి. అలాగే ఇంతకుముందు కన్నా కూడా పరిస్థితులు ఈ వారం కొంచెం భిన్నంగా ఉంటాయి. ఇంతకు ముందంత శక్తి సామర్థ్యంగా ఇంతకుముందంత నైపుణ్యంగా ఆలోచించలేకపోతారు. అందుకే కుంభరాశి వారిపై వారు మరింత విశ్వాసాన్ని పెంచుకోండి. చురుకైనటువంటి ఆలోచన తీరుతో సరైన సమయంలో సరైన నిర్ణయాలను తీసుకోండి. అలాగే కుంభరాశి వారు సహజంగానే ఏదైనా సరే చాలా సులభంగా నేర్చుకోగలుగుతారు. అలా నేర్చుకున్న దాన్ని అస్సలు మర్చిపోరు కూడా. అందుకే కుంభరాశి వారు ఈ వారం కొత్తగా అదనపు ఆదాయం కోసం ఏదైనా నేర్చుకోవడం మంచిది. టెక్నికల్గా కానీ లేదా మరే విధంగా అయినా సరే కొత్తగా నేర్చుకునే దానిని అదనపు ఆదాయంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. లేకుంటే భవిష్యత్తులో డబ్బుకు సంబంధించి ఇబ్బందులు రావచ్చు. ఇంకా కుంభరాశి వారికి వ్యాపార పరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి మిమ్మల్ని ఇప్పటి వరకు మోసం చేస్తూ వస్తున్నటువంటి వ్యక్తిని ఈ వారం మీరు గుర్తించుతారు. దాని కారణంగా మీరు ఇప్పటి వరకు కోల్పోయిన నష్టం ఏంటి, అలాగే మీ కారణంగా వారు పొందిన లాభం ఏంటో గ్రహిస్తారు. అందుకే కుంభరాశి వారు ఈ వారం వ్యాపార పరంగా వారిని మోసం చేస్తూ వస్తున్నటువంటి వ్యక్తులపై దృష్టి పెట్టండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. అలాగే కుంభరాశి వారికి వ్యాపార పరంగా ఇంతకుముందు కన్నా కూడా ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. కుటుంబ పరంగా కుంభరాశి వారు చాలా సంతోషంగా ఉంటారు. మీ ఇంటికి సంబంధించి అలాగే మీ ఇంటి పరంగా మీ బాధ్యతలకు సంబంధించి ఈ వారం చాలా సంతోషంగా ఉంటారు. అయితే ఒక విషయానికి సంబంధించి ఇంట్లో వ్యక్తులకు చెప్పుకోలేక మీకు మీరే అంతర్గతంగా కొంత సందిగ్ధతను ఎదుర్కొంటారు. అలాగే ఈ వారం మీరు మీ పనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ వారం అంతా కూడా కుంభరాశి వారికి చాలా లాభదాయకంగా ఉండబోతుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులు చెప్పేటువంటి ప్రధానమైనటువంటి సలహాతో సూచనతో ఇంతకుముందు కన్నా కూడా మీ యొక్క స్థితి అనేది మారుతుంది. ఆర్థికంగా ఎదుగుతారు. కుంభరాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాన్ని పొందగలుగుతారు. ఈ వారంలో మీరు చేసేటువంటి పనుల కారణంగా భవిష్యత్తులో మంచి శుభ ఫలితాలను పొందుతారు. ఇంకా కుంభరాశి వారు ఈ వారం ఓం నమ శివాయ మంత్రాన్ని స్మరించుకోండి. ఏ పనిని మొదలు పెడుతున్నా కానీ, ఏ పని మీద బయటకు వెళ్తున్నా కానీ ప్రతిసారి కూడా మీకు వీలున్న ప్రతిసారి ఓం నమ శివాయ మంత్రాన్ని పఠించండి. మీనరాశి వారికి ఇంతకుముందు వారాల కన్నా కూడా ఈ వారం చాలా ప్రత్యేకమైంది. మీనరాశి వారు ఈ వారం కొన్ని సున్నితమైనటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు. దాని కారణంగా చాలా ఒత్తిడికి గురి అవుతారు. అలాగే మీనరాశి వారు వారి ఆలోచన తీరును కొంచెం మార్చుకోవలసి ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కొన్ని అలవాట్లను మార్చుకోవలసి ఉంటుంది. ఇంకా మీనరాశి వారు ఈ వారం ఈ పని కూడా సహజంగానే ప్రతిసారి ప్రతి పనిని కూడా ఆలోచన చేసి మాత్రమే చేస్తారు. కానీ ఈ వారంలో మాత్రం మీనరాశి వారు అప్పటికప్పుడు ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతాయి. ఈ వారం మీనరాశి వారు శారీరకంగా ఎక్కువగా కష్టపడి పనులను పూర్తి చేయవలసి వస్తుంది. అలాగే ఈ వారంలో మీనరాశి వారు మానసికంగా కూడా చాలా తెలివిగా ఆలోచన చేయవలసి ఉంటుంది. ఈ వారంలో మీనరాశి వారు పెట్టుబడుల విషయంలో ఇంకా ఇంతకుముందు కన్నా కూడా డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఒకరికి రెండు సార్లు ఆలోచించండి. ముఖ్యంగా మీనరాశి వారు ఈ వారం స్థిర ఆస్తి లేదా భూమి కొనాలి అనుకుంటే మాత్రం దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈ వారం కన్నా కూడా వాయిదా వేసుకునే పై వారాలలో చేయడం చాలా మంచిది. దాని కారణంగా తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. అలాగే ఈ వారం మీనరాశి వారు వారికన్నా పెద్దవారితో మాట్లాడేటప్పుడు మాత్రం ఆచి తూచి మాట్లాడండి, లేకుంటే ప్రమాదంలో పడతారు, నిందల పాలవుతారు. ఇంకా మీనరాశి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది కాబట్టి చేసేటువంటి ప్రయత్నంలో సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగ పరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి ఇంతకుముందు కన్నా కూడా ఈ వారం డబ్బు చేతికి అందుతుంది. అలాగే వ్యాపార రంగానికి చెందిన మీనరాశి వారికి వ్యాపార పరంగా డబ్బు బాగా సంపాదించగలుగుతారు. వ్యాపార పరంగా ఉన్న సమస్యల నుంచి విముక్తి పొందుతారు. వ్యాపారానికి సంబంధించి ఇంతకుముందు కన్నా కూడా ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు. వ్యాపార పరంగా చేసే ప్రతి ప్రయత్నం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. మీనరాశి వారికి ఈ వారం వ్యాపార పరంగా అనుకూలిస్తుంది. మీనరాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీనరాశి విద్యార్థులు అంకిత భావంతో పూర్తి శ్రద్ధ పెట్టి ఒక పనిని పూర్తి చేయగలుగుతారు. ఇంకా మీనరాశి వారు ఈ వారం బ్రాహ్మణులకు ఆహార పదార్థాలను దానం చేయండి. అంటే వంటకు ఉపయోగించే పదార్థాలను బ్రాహ్మణులకు దానం చేయండి. ఇంకా ఈ వారంలో మీ పెద్దలను స్మరించుకోండి. గతించిన మీ పూర్వీకులకు నమస్కారం. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.